వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానికి నేలరాలినట్టుగా అవినాష్ రెడ్డి ఇన్ని రోజులు తప్పించుకొని ఎట్టకేలకి సుప్రీంకోర్టు దెబ్బకి జైలు జీవితం గడిపేటువంటి పరిస్థితి రాబోతుందా? అసలు సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సిబిఐ ఎలా రియాక్ట్ అవబోతా ఉంది? సుప్రీంకోర్టు నుంచి ఏ ఆదేశాలు రాబోతున్నాయి? అవినాష్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, అవినాష్ రెడ్డి కేసు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉందో, ఎన్ని ట్విస్టులు వస్తూ ఉన్నాయో, ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. చివరాఖరికి బయటపడడం కోసం తల్లికి అనారోగ్యం పేరుతో కూడా డ్రామా ఆడాడు. అది కూడా డ్రామా అని నేను ఊరికే ఆరోపణలు చేయట్లా, అది డ్రామా అని ఆవిడకి ఏ సర్జరీ జరగలేదని చెప్పి సునీతారెడ్డి గారు కోర్టుని ఆశ్రయించారు. సరే, అది వేరే కథ. అయితే తెలంగాణ హైకోర్టు మొత్తానికి ఇతగాడి యాక్టింగ్కో ఇంకా దేనికో మొత్తానికి అతనికి ముందస్తు బెయిల్ అయితే ఇచ్చేసింది. ఇంకేముంది, అబ్బ సాయిరాం బతికేసామనుకున్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కూడా ఫలప్రదమైందనేటువంటి టాక్ మార్కెట్లో నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో ఇటువంటి చర్చ జరుగుతున్నప్పుడు వెంటనే ఆ రోజే ఊహించాం తెలంగాణ హైకోర్టు ఎప్పుడైతే ముందస్తు బెయిల్ ఇచ్చిందో, మరుక్షణం ఊహించాం సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోతారు అని చెప్పి. సిబిఐ కూడా పోతుంది అనుకున్నాం, కానీ సిబిఐ పోలా. సిబిఐ ఎందుకు పోలేదంటే, అప్ప సిబిఐ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే సిబిఐకి నేను పెద్ద ఎలివేషన్స్ ఇస్తే పెద్ద బొంబాయి అవుతాను. ఎందుకంటే కర్నూలు దాకా పోయినటువంటి సిబిఐ, గతంలో ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, ఎంపీల్ని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి సిబిఐ, ఏదైతే జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మధు కూడా లాంటి ముఖ్యమంత్రులుగా ఉండాలని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ, ఒక ఎంపీని, ఆఫ్టర్ ఒక ఎంపీని, ఒక కడప రౌడీని అరెస్టు చేయలేక కడప పులివెందుల బ్యాచ్కి భయపడి వెనక్కి వచ్చినప్పుడే పులివెందుల పొరుగు సిబిఐ పొరుగు గంగలో కలిసిపోయింది. ఇక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. సిబిఐ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత విచారణ సంస్థ అనేటువంటి సిబిఐ ఆ స్థాయికి దిగజారిపోయింది. ఇక సిబిఐ గురించి మన డిస్కషన్ ఉంటుంది. ఇక సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, ఆశ్రయించడం జరిగింది అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందయా? మనం ఊహించడం ఆశించడం తప్ప అనుకోవచ్చు. మీరు గతంలో కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్తోనే ఈ కేసు వేగం పుంజుకుందనేది కూడా మనందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతోనే జూన్ 30వ తేదీలోపు ఈ కేసు విచారణ జరగాలి అని చెప్పింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు గతంలో ఎర్రగంగిరెడ్డికి ఏదైతే బెయిల్ రద్దు చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్ విషయంలో ఏ విధంగా అయితే ఎర్రగంగిరెడ్డికి వ్యతిరేకంగా సునీతారెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చిందో, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగానే రాబోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక హత్య కేసులో, అది దొమ్మి కేసు కాదండి, ప్లాట్ఫామ్ మీద కేసు కాదు, పరుసులు కొట్టేసిన కేసు కాదు, ఇది ఒక హత్య కేసు. ఆ హత్య ఎవరిని? అత్యంత పాశవికంగా గొడ్డలతో వాళ్ళ బాబాయ్ని, ఆ బాబాయ్ ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా వాళ్ళ ఇంట్లో పులివెందుల్లో వేసేసి, ఇప్పుడంట వాళ్ళు క్షమాపణలు చెప్పాలి, వీళ్ళు క్షమాపణలు చెప్పాలి, అవినాష్ రెడ్డి కడిగిన ముత్యం అయ్యాడు, బెయిల్ వచ్చి కడిగిన ముత్యమైనట్ట, ఎవడు ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణలు ముందు నారాసుర రక్త చరిత్ర పేరిట మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీరు ఈ విషయంలో విమర్శించినందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. ఇంతవరకు ఆ పని చేయకుండా, సిగ్గు లేకుండా మళ్ళీ వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని నిత్యార్థనిత్యంగా మాట్లాడుతున్నారు. ఇన్నిటినీ భరిస్తున్నది, ఇంతమంది మీద పోరాటం చేస్తున్నది ఒకే ఒక్క మహిళ, నిజంగా రాయలసీమ బిడ్డ, పులివెందుల బిడ్డ అనిపించుకునే విధంగా ఇవాళ వైఎస్ సునీతారెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పౌరుడు కూడా తనకి సన్నిభావం ప్రకటించాలి, తనకి మద్దతుగా నిలవాలి. గతంలో కూడా తను తన అన్న రాజ్యంలోనే తన ప్రాణాలకి రక్షణ లేదు, నా ప్రాణాలకి ముప్పున్నది, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి ఆవిడ అడిగిందంటే, ఆ మరుక్షణం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, మహిళలందరూ నా అక్కచెమ్మలు, వాళ్ళందరికీ నేను అన్నని, పిల్లలకి నేను మేనమావనని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సొంత చెల్లి నాకు మా అన్న పాలనలో రక్షణ లేదు అనేటువంటి పదం వాడిన తర్వాత ఏమాత్రం నైతిక విలువలున్నా మరుక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. సరే, అటు రాజీనామా చేసుకుంటా పోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు 500 సార్లు రాజీనామా చేయాలి. ఒక దళిత మహిళని ఇంత దారుణంగా, ఇంత పాశవికంగా కొండెప్పి నియోజకవర్గంలో చంపేశారు ఈ వైసీపీ అధికార మదంతో ఉన్నటువంటి మదోన్మాదులు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళని వ్యతిరేకిస్తే, వ్యతిరేక పార్టీలో ఉంటే, వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే,
వీళ్ళ గూండాగిరికి అడ్డం పడితే వీళ్ళ అవినీతిని వెలికి తీస్తే కేసులు పెడతారా, దాడులు చేస్తారా, ఎందుకు ఈ రకంగా తెగబడతా ఉన్నారు? అధికారం శాశ్వతమని వైసీపీ అనుకుంటున్నారో లేకపోతే ఎల్లకాలం వాళ్ళే ఉంటారని చెప్పి ఈ పోలీసు వ్యవస్థ అనుకుంటుందో నాకు తెలియదు. కానీ మీకు రేపొత్తున 2024లో ప్రభుత్వం మారిన తర్వాత బొమ్మాట ఆడించడం, తొత్తర తీర్చడం అనేది ఎలా ఉంటుందో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు టాపిక్ వస్తే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తుందని ఆశిద్దాం.